రాజన్న భక్తులతో భక్తి భావం పెంపొందించేలాగా ఆటో డ్రైవర్ల ప్రవర్తన ఉండాలని సిఐ వీరప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, రానున్న శ్రావణ మాసంలో రాజన్న దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, వారి పట్ల మర్యాద పూర్వకంగా భక్తిభావం పెంపొందించేలా ఆటో డ్రైవర్ల ప్రవర్తన ఉండాలని అన్నారు. అలాగే ఆటో కెపాసిటీ మించి ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకుంటే జరిమానాలు విధిస్తామని తెలిపారు. వారి వెంట ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్తో పాటు పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మన వేములు వల్ల ఉన్న ఆటో డ్రైవర్లకి ఈరోజు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మా తిప్పాపూర్ బస్టాండ్ కొరుట్ల బస్టాండ్ అదేవిధంగా జగిత్యాల బస్టాండ్ దగ్గర ఉన్న ఆటో అట్టాలన్నీ విజిట్ చేసి వాళ్ళకి ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి పెద్ద సంఖ్యలో వేములు వాళ్ళకి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి భక్తులతో మర్యాదగా నేర్చుకోవాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి అమర్యాద కలిగించదని చెప్పి భక్తిభావంతో వాళ్ళు వస్తాం కాబట్టి భక్తిభావంతో వాళ్ళకి మళ్ళీ వేము ద్వారా వస్తే మళ్ళీ రావాలి మళ్ళీ దర్శించుకోవాలి వాళ్ళతో మంచిగా మెరగాలని అదేవిధంగా రోడ్డు భద్రత ఈ ఆటో వాళ్ళు రోడ్డు పక్కన రాసుకోవాలని చెప్పి అలా కూడా డ్రైవింగ్కి సంబంధించిన సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎక్కువ ప్యాసింజర్స్ పరిమితి నుంచి ఎక్కే ఎక్కువ ప్యాసింజర్స్ తీసుకునే వాళ్ళకి కూడా పెద్దవాళ్ళని కూడా వాళ్ళని హెచ్చరించడం కూడా జరిగింది.